సార్ నా పేరు సురేష్ మాది గుండెల సార్ ఎర్రగడ్డ బుడమకొండ దండ అయితే మా బాబు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాడు అంటే గురుకుల ఇప్పుడు ఉంది కదా పాఠశాలలో చదువుతున్నాడు పొద్దుగాల ఏమో బాగానే ఉందని చెప్పారు మాకు ఫోన్ వచ్చింది ఆల్రెడీ 8:30 ఫోన్ వస్తే మా తమ్ముడు వచ్చాడు చిన్న తమ్ముడు వచ్చి మా వదిన వచ్చి చూస్తే బయలుదేరి వచ్చారు ఆల్రెడీ వస్తే ఫాల్స్ అయితే బాగానే ఉంది దండోడలు చూపించిన అంతవరకు ఫాల్స్ బాగానే ఉందన్నారు అంటే వీళ్ళు ఏమని చెప్పారంటే సార్ ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఆడ నుంచి మేము కొద్దిగా ఆడ పడ్డప్పుడు మేము కొద్దిసేపు వెయిట్ చేసినాము వెయిట్ చేసిన తర్వాత ఒక్క నిమిషం అయితే వెయిట్ చేసాము ఆటో వాళ్ళకు వెతికారంట సార్ ఆటో వాళ్ళకు ఫోన్ చేశారంట ఆటో వాళ్ళు ఎవరు రాలేరంట అయితే ఆటో వాళ్ళు రాక అక్కడ నుంచి బైక్ మీద ఇచ్చాం సార్ మ్యాక్సిమం అక్కడ నుంచి 15-16 కిలోమీటర్లు ఉంది దన్నవాడ అయితే హాస్టల్ నుంచి అంతవరకు బైక్ మీద తీసుకొస్తే బాబు ఏమవుతాడు సార్ అదే అవైలబుల్గా అంబులెన్స్ ఉంటే ఇప్పుడు ఆక్సిజన్ పెట్టి ఏమో పెట్టి మా బాబు అయితే ప్రాణాలతో ఉండేవాడు కాబట్టి ఇలాంటి చాలా దురదృష్టకరం సార్ మాది ఇప్పుడు మా మేము పని చేసి మహారాష్ట్రలో సిమెంట్ వస్తున్నాం సార్ మా పిల్లలు ఎందుకంటే మీ దగ్గర మంచిగా ఉంటారే కాబట్టి ఇలాంటి జరగడం చాలా బాధ ఉంది సార్ మాకంటే అంతవరకు బైక్ మీద రావడం ఏంది సార్ మీరు గిట్ట కొద్దిగా ఆలోచన చేయాలి ఇంతమంది 650 జనాభాలో సార్ ఈరోజు మా బాబుకు జరిగింది రేపు మీకు జరగవచ్చు కదా ఇప్పుడు ఈ సార్ వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ఇప్పుడు మీ సార్ వాళ్ళు ఏమంటున్నారు మీ అందరు తల్లిదండ్రులు కలిసి మాట్లాడండి అక్కడ అంబులెన్స్ ఏదో అవైలబుల్గా మాట్లాడంటే చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు కొందరు మా తల్లిదండ్రులు తెలియని వాళ్ళు ఉన్నారు అది మీ మీద భరోసా పెట్టి కదా మేము హాస్టల్లో పెట్టింది మీరు మాట్లాడవచ్చు కదా ఒక అంబులెన్స్ పెట్టండి 600 జనాభా ఉంది ఏం జరిగిందో మాకు వాళ్ళు అసలు పర్మిషన్ ఇవ్వలేమని ఇప్పుడు చచ్చిపోయినా కానీ చెప్పారు వాళ్ళు ఇంతకు ముందు ఏమన్నాయండి ఇక మా 9 గంటలకు వచ్చిందంట ఏం చెప్పారు ఈమెకే తెలుసు ఇంకా మేము వెనుకటి వస్తే మాకు అది అంతనే మేము మాకు ఇట్లా ఒక పర్మిషన్ ఇవ్వాలి కదా సార్ ఏమైంది అనుకుంటుంది ఏమంటలేరు వాళ్ళు ఇప్పుడు ఏమి పిల్లవాడు మాట్లాడే తేలేడు అట్లా అట్లా అంటున్నారు అంతే ఇప్పుడే తిన్నాడు వాళ్ళు కానీ మాకని అప్పుడు చెప్పాలి కదా ఇతనికి ఎలాంటి ఆరోగ్య దాదాపుగా నేను వాళ్ళ ఏ నేమ్ కూడా విచారించడం జరిగింది వాళ్ళ ఏ నేమ్ చెప్పడం ఏంటంటే దాదాపుగా ఒక 1 to 1.5 మంత్ నుంచి కూడా ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకోలేదు అనేది చెప్తారు మండలంలో ఎం శ్రీకాంత్ అని తన 8:30 తన బ్రేక్ఫాస్ట్ పంపించుకున్నాను దారిమేట్లో 2nd ఫ్లోర్ పైనకి వెళ్ళి లోపలికి వెళ్ళే క్రమంలో కింద పడిపోయి ఉన్న క్రమంలో అక్కడ నుంచి వాళ్ళ సిబ్బంది మా ఫస్ట్ సిపిఆర్ వేసి ధనం మన పిహెచ్సి ధనవాడ తీసుకురావాలి అక్కడ నుంచి నారాయణపేట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ శ్రీకాంత్ గారి చనిపోయిందని అలాంటివి ఏమి లేవు ఆరోగ్యవంతంగా ఉండేవాళ్ళు మిగతావి పోస్ట్మార్టం చేసిన తర్వాత మేము తెలుసుకుంటాం సరే ఎన్ని గంటలకి అయింది కొంచెం ఏమన్నా ఇంక్లూస్ ఏమన్నా ఉన్నాయి ఐడియా అక్కడ 8:30 అయితే 8:22 గవర్నమెంట్ శంకర్ నాయక్ అంటే వీళ్ళ సోషల్ సార్ లోపల మొత్తం టోటల్గా వాళ్ళ డార్మెట్లు కిట్ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి అంటే కిట్ అంటే వాళ్ళకు ఉన్న ట్రంక్ బాక్స్ అవన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఆ ఇన్స్పెక్షన్ చేసే క్రమంలో కూడా ఈ అబ్బాయితో ఒక ఫోటో తీసుకోవడం జరిగింది ఆ అబ్బాయి కూడా చాలా హెల్దీగా ఆ టైంలో కనిపించడం ఫోటోలో మనకి చాలా హెల్దీగా కనిపిస్తుంది